బీజేపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ మున్సిపల్ వార్డుల్లో అభివృద్ధి విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ కౌన్సిలర్లు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బీజేపీ కౌన్సిలర్లు లేవుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో సహకరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ బీజేపీ కౌన్సిలర్లు రేగుల సంతోష్ బాబు, రామతీర్థపు కృష్ణవేణి, గడ్డమిది లావణ్య తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ఒక విషయం, సంక్రాంతి పండుగ తప్పి ఇంటి రోజులైతుంది ముగ్గురు మరి వేలకాడ ఎక్కువ అదే నేను అన్నాను. దీన్ని ఐదు మంది ఫోన్ చెప్పి సార్, అట్లా నేను వినుకుంటే అంతే పరిస్థితి కాకపోతే సార్, ఇష్యూ ఎందుకు ఆగింది, ఎందుకు ఆగిందో నాకు తెలియదు. నాకు అవన్నీ సంబంధం లేదు, కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేయలేదు, సొంత కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేయలేదు సార్. నేను రిక్వెస్ట్ చేస్తాను మీ తరఫున, కాంట్రాక్టర్ నడవడం లేకుంటే సంబంధిత అధికారులకు సంబంధిత ఇంజనీరింగ్ శాఖకు మేము ఫోన్ చేస్తున్నాం, మళ్ళీ రెస్పాండ్ అయితే లేదు, మరి పనులు అయితే కావా. ఈరోజు ఎప్పటిలాగానే నెలాఖరులో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి గత కొద్ది రోజులుగా, కొన్ని మాసాలుగా కూడా మరి మా బీజేపీ పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్ ఉన్నటువంటి వార్డుల్లో పనుల మీద మరి అధికారులను ఎప్పటికప్పుడు మరి ప్రశ్నించడం, మరి వెంటనే మాకు పనులు చేయమని చెప్పి అడగడం మాకు యథావిధిగా కొనసాగుతూ ఉంది. వాళ్ళు వివిధ కారణాలతో ఇసుక లేదని లేకుంటే బిల్లు లేవనే కారణాలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. మరి ఈరోజు సాధారణ సమావేశంలో మరి ఇక్కడ కింద కూర్చుండి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇకరైనా మా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లయితే మరి రేపు పెద్ద ఎత్తున ఆందోళనలతో మరి రోడ్డుపై కూర్చుంటామని చెప్పి అధికారులకు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా మరి మున్సిపల్ సమావేశాల్లో కేవలం బిల్లుల కొరకే, బిల్లులు ఆమోదించుకోవడం కొరకు మాత్రమే ఈ సాధారణ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు కావాల్సినటువంటి మరి వసతుల విషయంలో, ప్రజా సమస్యల విషయంలో మరి ఎక్కడికక్కడ మరి ప్రభుత్వ యంత్రాంగం తప్పించుకోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇంకొక విషయం గుర్తు చేసుకుంటే, మరి గత 2 మాసాల క్రిందట మరి వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారిని మరి ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. మరి దానిలో సంబంధించినటువంటి మరి కాంట్రాక్టర్ విషయంలో మరి ఇంతవరకు మరి చేసినటువంటి పనిలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, మరి జరిగిన సంఘటన మీద కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ప్రభుత్వం మరి అధికారులు సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత కలిగి ఉంది. మరి ఇప్పటికైనా మరి అధికారులు మేల్కొని మరి మా వార్డుల్లో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని చెప్పి మేము మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అందులో వాళ్ళకి సంబంధించిన ఫోరం లేకపోయినా కూడా బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది. ఈ మున్సిపల్ సమావేశం అనేది ఎలా అంటే, వాళ్ళకి సంబంధించిన బిల్లులు పెట్టుకొని వాళ్ళు బిల్లును శాంక్షన్ చేసుకోవడం తప్ప మేము ఎలాంటి ఇప్పుడు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పినా కూడా అవి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఇట్లానే మీరు మాపై వివక్ష చూపినట్లయితే మేము రోడ్డు పైన కూర్చొని ఎవరు వచ్చినా కూడా మా నిరసన విరమించుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం జరిగింది. దానికి ఫోన్ నిండకుండా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ బిల్లుల కోసమే ఈ సమావేశాలు ప్రతి నెల ఆఖరిన ఏర్పాటు చేసుకుంటున్నారు. కేవలం బిల్లుల కోసం మాత్రమే ఈ సమావేశాలు చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి సమస్యలు అభివృద్ధి కోసం మాత్రమే ఎలాంటి కృషి మాత్రం లేదు. అందుకోసమని ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చొని మేము నిరసన వ్యక్తం చేశాము. మా వార్డులో ఎన్నో టెండర్ అయినా, టెండర్ కూడా అయినాయి కానీ వాటి పనులు చేస్తలేరు. సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏవి పోయడం లేదు. వివక్ష చూపుతున్నారు.